ఫ్రెండ్స్ చాలామందికి కూడా లో బర్డ్స్కి అనేది ఏ ఫుడ్ పెట్టాలని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుందండి. చాలామంది కూడా చాలా వీడియోస్ చూస్తున్నాం భయ్య, కొంతమంది వచ్చి అవి పెడుతున్నారు, కొంతమంది ఈ పెడుతున్నారు, బట్ ఏంటంటే ఏం పెడితే బెటర్, అసలు లో బర్డ్స్కి అనేది ఏ ఫుడ్ పెడితే బెటర్ అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. వీడియో లాస్ట్లో చూడండి మీకు అనేది ఏ ఫుడ్ పెడితే బెటర్ అని చెప్పేసి మీకు అర్థమైపోద్ది. ఎలాగే అంటే ఏ వాటర్ పెట్టాలని చెప్పేసి అనేది వీడియోలో అయితే నేను చెప్తానండి. ఎలాగంటే వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే మీరు అనేది ఫస్ట్ మన వీడియోకి అనేది ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే అంటే మీలాంటి వాళ్ళకి చాలామంది కూడా ఈ వీడియోని సజెషన్లోకి వెళ్తూ ఉంటుందండి. ఇప్పుడు వీడియోకి తెలిపోదండి. ఫస్ట్ ఏంటంటే లో బర్డ్స్ అనేది ఏ ఫుడ్ తింటాయని ఆ ఫుడ్ గురించి అయితే మాట్లాడుకుందండి. అసలు లో బర్డ్స్ అనేది ఏంటంటే సిరిధాన్యాలు అయితే ఎక్కువ తింటాయండి. సిరిధాన్యాలు అంటే పిట్టజాతికి సంబంధించిన అండి. పిట్టజాతి అంటే మీకు అన్ని పిచ్చుకలు కానీ చిలకలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సిరిధాన్యాలు అయితే తింటాయి. చాలామంది అడుగుతున్నారు భయ్య మరి లో బర్డ్స్కి అనేది ఏంటంటే కొంతమంది రైస్ పెడుతున్నారు, వైట్ రైస్ అనేది పెడుతున్నారు, బట్ మేము పెట్టచ్చు అని అడుగుతున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి కూడా లో బర్డ్స్కి అనేది ఏంటంటే వైట్ రైస్ పెట్టడం అలవాటు చేస్తారండి. అలా లో బర్డ్స్ అయితే మనకనేది చక్కగా అనేది వైట్ రైస్ అయితే తింటాయి, కానీ కంటిన్యూగా వైట్ రైస్ అయితే పెట్టకూడదు. బట్ వైట్ రైస్ అసలు వీటికి ఆహార పద్ధతులు అయితే లేవండి మామూలుగా అనేది. వీటికి అనేది సాధారణంగా అనేది చాలామంది కూడా మీరు కొనడానికి వెళ్తారు కదండి, సాధారణ ఇప్పుడు మీ దగ్గర లో బర్డ్స్ ఉన్నాయంటే అది మ్యాక్సిమం ఎవరి దగ్గర తీసుకుని ఉండాలి. గట్ట తీసుకున్నప్పుడు మీరు అది బౌల్లో ఏముందో చూడండి. అందరూ మామూలు ఎక్వేరియం షాప్స్ కానీ లేకపోతే పెట్ షాప్స్లో కానీ ఫాముల్లో కానీ ఎక్కడన్నా సరే వీళ్ళు వీటికి అనేది కూరలు మాత్రమే పెడతారండి. వీళ్ళు అనేది మిగతా ఫుడ్ ఏమి పెట్టరు, మిక్సీ ఫుడ్ కూడా పెడతారంటారు చాలామంది కూడా. ఆ మిక్సీ ఫుడ్ అనేది వీళ్ళు సేల్ చేస్తారు తప్ప వీళ్ళనేది ప్రధానంగా వాళ్ళ దగ్గర ఉన్న లో బర్డ్స్కి అనేది ఈ మిక్సీ ఫుడ్ అయితే పెట్టరు. మిక్సీ ఫుడ్ పెట్టే వాళ్ళు ఎవరంటే మళ్ళీ ఇంట్లో కొనుక్కొని మనం ఏంటంటే ఈ షాప్స్ లాట్లనేది ఆ మిక్సీ ఫుడ్ తెచ్చుకొని మనం పెడదాం తప్ప వీటిని బీట్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద ఫార్మ్స్ కానీ లేదంటే మామూలుగా షాప్స్లో కానీ ఎక్కడ కూడా మిక్సీ ఫుడ్ అనేది వాళ్ళ బౌల్లో అయితే ఉండదు. కావాలంటే కింద ఎవరన్నా కామెంట్ చేయండి, మీరు బజ్జీస్ తీసుకున్నప్పుడు వాళ్ళు చూస్తారు కదండి బౌల్ అనేది వాళ్ళ బౌల్ అనేది ఏ ఫుడ్ అయితే ఉందనేది కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి. నేను చెప్పేది ఓన్లీ లో బర్డ్స్ గురించి మాత్రమే చెప్తున్నానండి, వేరే బర్డ్స్ గురించి అయితే కాదు. అంటే వేరే బర్డ్స్ కింద ఏంటంటే మిక్స్డ్ ఫుడ్ అయితే వేస్తూ ఉంటారు, కానీ లో బర్డ్స్ మాత్రం వాళ్ళు బౌల్స్లో మాత్రం కంపల్సరీ కూరలే మాత్రం ఉంటాయి, ఇంకేం ఉండవు. ఇట్లా కూరలు ఒకటి పెట్టుకుంటే సరిపోద్దండి. కాబట్టి ఏంటంటే అడగచ్చు భయ్య మరి మిక్స్డ్ ఫుడ్ పెట్టకూడదంటే మిక్స్డ్ ఫుడ్ కూడా పెట్టుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఏంటంటే మిక్స్డ్ ఫుడ్ అనేది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అనేది కూరలు పెట్టుకోమని చెప్తున్నాను తప్ప, అలాగని చెప్పేసి కూరలు అనేది ఎక్కువ రేట్ ఉంటుంది తక్కువ రేట్ ఉన్నాయంటే కూరలు కూడా ఎక్కువ రేట్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కూరల రేట్ అయితే పెరిగిపోయండి. ఎవరికైతే కూరల రేట్ అయితే తక్కువగా ఉండేది, ఇప్పుడు ఒక్కొక్క ఇయర్ లీటర్ అంటే 120 రూపాయలు అమ్ముతున్నారు, ఒక ఇయర్ లీటర్ 100 రూపాయలు అమ్ముతున్నారు, ఒక ఇయర్ లీటర్ అంటే 90 రూపాయలు అయితే అమ్ముతున్నారు. కానీ ఒకప్పుడు నేను స్టార్ట్ చేసిన ఏంటంటే 60 రూపాయలు 50 రూపాయలు అయితే ఉండే కూరలు అనేది, ఇప్పుడు ఏదైనా బేవచ్చిన రేట్లు అయితే పెరిగిపోయి అలాగే మిక్స్డ్ ఫుడ్ అయినా తక్కువ ఏం లేదు, అది కూడా సేమ్ దీనికి దగ్గరలాగా ఉంది. 2 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు అయితే తేడా అవుతుంది. నేనైతే 2 వాడకమని చెప్తాను. బట్ ఏంటంటే మిక్స్డ్ ఫుడ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే మిక్స్డ్ ఫుడ్ అనేది ఎక్కువ ధాన్యం అయితే కలుగుతుంది కాబట్టి వీళ్ళకి అనేది కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తాయని చెప్పేసి నేను మిక్స్డ్ ఫుడ్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తాను. మీకు అనేది ఎక్కువ కూరలు పెట్టుకోమని చెప్తాను. కూరలు అనేది ఇట్లకి అనేది బేగా జీర్ణం అయితే అవుతుంది, మీకు అర్థమైంది అనుకుంటున్నాయండి. అలాగే చాలామంది అడుగుతున్నారు వెజిటేబుల్స్ పెట్టచ్చా భయ్య, అంటే వెజిటేబుల్ కూడా ఏం పెట్టకూడదు వీటికి అనేది. ఆకుకూరలు పెట్టుకోవచ్చు, ఆకుకూర అనేది తోటకూర, పాలకూర, నెక్స్ట్ కొత్తిమీర. నెక్స్ట్ ఇట్లా ప్రధానంగా ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే మీరు అనేది బాగా చాలామంది వీడియోస్లో చూస్తూ ఉంటారు, మీకు అనేది చాలామంది చెప్తూ ఉంటారు వీటికి అనేది తులసాక అనేది చాలా ఇష్టం అని చెప్పేసి. తులసాక అనేది వీటికి చాలా ఇష్టం. తులసాక అంటే థియేటర్ తులసాక అయితే మనం వేయకూడదు వీటికి అనేది. తులసాక చిగుర్లు ఉంటాయి కదండి, ఆ చిగుర్ల మీద ఇట్లా తెచ్చి పడేస్తే అవి చక్కగా తింటాయి అండి, అవి కూడా బాగా ఇష్టంగా తింటాయి. మీరు అనేది ఏంటంటే ఆకుకూరలో మాత్రం వేసుకోండి, తోటకూర పాలకూర ఇవన్నీ వేసుకోండి. ఎక్కువగానే పెట్టకండి, వీక్లీ అనేది ఒక 2 టైమ్స్ ఎలా పెట్టాలి తప్ప వీటికి అనేది కంటిన్యూగా అనేది తోటకూర కూడా పెట్టకూడదు వీటికి అనేది. ఎందుకంటే ఇటు ఆహార పద్ధతులు అనేది ఈ ఆకుకూరలు కూడా లేవండి వీటికి అనేది. ఎందుకంటే ఎగిరే పక్షులు ఎక్కడ కూడా వచ్చి తోటకూర ఆకుకూరలు తినవండి అనేది. మనం ఏదో అలవాటు చేస్తాం కాబట్టి తింటాయి, నేను కూడా అలవాటు చేస్తాను. అలాగే చాలామంది కూడా కొంచెం ఫుడ్ అనేది కొంచెం ఫుడ్ రేట్లు అనేది కొంచెం తగ్గుతాయని చెప్పేసి ఆకుకూరలు అలవాటు చేయడంతో వీటికి ఆహార పద్ధతులకు ఆకుకూరలు అయితే ఎంటర్ అయ్యాయి తప్ప ఆకుకూరలు అనేది తినవండి. మనం అనేది అలవాటు చేసాం కాబట్టి ఆకుకూరలు అనేది తింటూ ఉంటాయి కాబట్టి మీరు వీక్లీ 2 టైమ్స్ అయితే వేసుకోవచ్చు. అలాగే చాలామంది అడుగుతున్నారు భయ్య ఏ వాటర్ అయితే పెట్టాలి భయ్య, ఎందుకంటే మాకు డౌట్ ఉంది ఫామ్ నుంచి తీసుకొచ్చాం లేదంటే ఎక్వేరియం షాప్ నుంచి పెట్ షాప్ నుంచి తీసుకొచ్చాం, ఈ వాటర్ అనేది ఏ వాటర్ వేసారో వాళ్ళు మాకు చెప్పలేదు భయ్య, కానీ మేము ఏ వాటర్ వేయాలని అడుగుతున్నారు. ఈ వాటర్ అనేది మంచి వాటర్ అయితే వేయాలి, మంచి వాటర్ అని చెప్పేసి మీకు అనేది ఏంటంటే నేను అనేది ఫిల్టర్ వాళ్ళు తెచ్చేయమని చెప్పట్లేదు. మనం తాగే నీళ్ళు వేసుకుంటే సరిపోద్దండి, బోర్ నీళ్ళు మాత్రం వేయకండి. ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాలు ఏంటంటే బోర్ నీళ్ళు అంటే బాగా సాల్ట్ అయితే ఎక్కువ ఉంటుంది, ఆ సాల్ట్ అనేది ఏంటంటే ఇట్లకి అనేది బోన్స్ అనేది అరిగిపోతాయి. ఎందుకంటే ఇట్లా ఉండే చిన్న చిన్న బోన్స్, ఆ బోన్స్ అనేది సాల్ట్ ఎక్కువ అరిగిపోయాయి అనుకోండి,
మొత్తానికి చనిపోతాయి కాబట్టి మీరు అనేది మీరు ఏ నీళ్ళు తాగుతున్నారో ఆ నీళ్ళు అయితే సరిపోద్ది నీళ్ళకి అనేది. అలాగే ఏంటంటే వీటికి అనేది కొంచెం ఎక్కువ జబ్బులు అయితే రాకుండా మీరు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే వీక్లీ ఒకసారి అనేది ఆ నీళ్ళు మీరు ఏ నీళ్ళు అయితే వీళ్ళు పెడుతున్నారో ఆ నీళ్ళు కొంచెం పసుపు చిరుగుడు పసుపు అనేది కలిపి వేసేస్తే మీకు అనేది అది కొంచెం యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది కాబట్టి వీక్లీ ఒకసారి వేస్తారు కాబట్టి వ్యాధులు అనేది వీటికి అనేది ఎక్కువగా రావండి. ఎందుకంటే పసుపు అనేది వీళ్ళు వేస్తాం కాబట్టి వీక్లీ ఒకసారి అనేది మన చాలామంది చెప్తూ ఉంటారు కదా భయ్య మా దగ్గర కునుకుతున్నాయి ఇది మా దగ్గర అనేది రెక్కలన్నీ ఆల్చిపోయి అలా ఎందుకు ఉన్నాయంటే ఏంటంటే వీళ్ళకి అనేది అప్పుడప్పుడు అనేది కొన్ని కొన్ని వ్యాధులు అనేది రావడంతో ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మీరు వీక్లో ఒకసారి పసుపు అనేది కలుపుకుంటే ఆ ప్రాబ్లం కూడా మీకు ఎటువంటి దరిదాపులకి అయితే రాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీటికి అనేది డైలీ వాటర్ అయితే చేంజ్ చేయాలండి. నేను చెప్పేది అదే ఎందుకంటే ఈ ఎండాకాలంలో మాత్రం మీకు పని ఉన్నా పని లేకపోయినా సరే బర్డ్స్ మాత్రం మీరు పెంచితే మాత్రం కంపల్సరీ ఇట్లు బౌల్స్లో అనేది కంపల్సరీ వాటర్ అనేది కంపల్సరీ ఉండాలండి. అది జాగ్రత్తగా చూసుకుని ఎందుకంటే ఎండలు అయితే ముదురుతున్నాయి బాగా మీకు మరీ మరీ చెప్తున్నాను. ఎందుకంటే వీడియో తీస్తే మీకు వాయిస్ వేస్తున్నాను కొంచెం కొంచెం ఏంటంటే తరబడుతున్నాను కానీ నేనైతే బోర్డ్స్ గురించి అయితే చాలా జాగ్రత్తలు తీసుకున్నాను కాబట్టి నా దగ్గర హెల్దీగా ఎలా బతుకుతున్నాయో మీ దగ్గర హెల్దీగా బతకాలని చెప్పేసి నేను కోరుకుంటాను కాబట్టి మీరు మాత్రం ఎన్ని పనులు ఉన్నా సరే కంపల్సరీ ఎండాకాలంలో మాత్రం బోర్డ్స్కి అయితే వాటర్ కంపల్సరీ పెట్టండి. ఎలాగని చెప్పేసి ఉట్టు వాటరే కాదు ఫుడ్ కూడా కంపల్సరీ ఉండాలి ఇట్లకి అనేది. ఎందుకంటే చిన్న ప్రాణులండి ఈ మోగజీవాలు కాబట్టి ఏం మాట్లాడలేవు కాబట్టి మనకి అనేది అట్లకి ఆకలేస్తుందో నెక్స్ట్ ఏంటంటే వాటర్ కావాలని మనం చెప్పలేదు కాబట్టి మనం అనేది మనం బాధ్యతగా అట్లంటే అట్లా మనం ఏమి అవి మన దగ్గరికి రాలేదు కదండి మనం వాటికి కొని తెచ్చుకున్నాం కాబట్టి ఎంత బాధ్యత మనం కొని తెచ్చుకుంటున్నాం అంత బాధ్యతగా పెంచుకోవాలండి. ఫ్రెండ్స్ మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను అండి. వీటికి అనేది కొరలో నెక్స్ట్ మిక్స్డ్ ఫుడ్ కూడా పెట్టుకోవచ్చండి. ఆ రెండు పెట్టుకుని సరిపోద్దండి మిగతా ఏం పెట్టవసరం లేదండి వీటికి అనేది. అలాగే వాటర్ కూడా మీరు ఏ వాటర్ అయితే తాగుతున్నారో ఆ వాటర్ యూజ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ వీక్లీ ఒకసారి వాటర్లు అనేది పసుపు అయితే కలుపుకోండి. మొత్తం వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే మాత్రం కంపల్సరీ ఒక లైక్ అనేది చేయండి వీడియో అనేది. ఎందుకంటే యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు. బట్ ఏంటంటే నాకే డౌట్ అనిపిస్తుంది నేను ఎంత నిజాలు చెప్పినా సరే జనాలు అయితే నమ్మట్లేదేమని చెప్పేసి. బట్ నేను చెప్పేదాన్ని కరెక్ట్గా మీకు చెప్తున్నానండి. ఎందుకంటే నా జరిగినవన్నీ నా దగ్గర జరిగినవన్నీ కూడా మీకు చెప్తున్నాను. అందువల్ల ఏంటంటే మీరు ఒక లైక్ అనేది ఇవ్వండి. అలాగే కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది. అలాగే మన వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే దీంతోపాటు కూడా మన ఛానల్ అనేది ఫిజిక్స్ వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయండి. వీటిని ఎలాగ ఆదరిస్తున్నారో అట్లా కూడా మీరు ఆదరిస్తే చూస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.